వెల్కమ్ టు సుందర్ షార్ట్స్. రైతుల ట్రాక్టర్ పరేడ్ పై సోషల్ మీడియాలో ఒక్కటే దుమ్మెత్తి పోస్తుర్రు. ఖలిస్తాన్ జెండా ఎగిరేసిర్రు, రైతులు పోలీసులను కొట్టిర్రు, బ్యారికేడ్లపై కత్తి పెట్టుకుని ఎక్కిన వ్యక్తి ఎవరు, ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా ఎగిరేసిన ఉగ్రవాది ఎవరు, ఇట్లా సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీ పోస్టులు ఒకటే చక్కెర పడుతున్నాయి. ఇంతకు ఇవన్నీ రైతులే చేసిర్రా? ప్రభుత్వ పరేడ్ ముగిసిన తర్వాత ట్రాక్టర్ ర్యాలీ షురూ కావాలి అనే సూత్రం ప్రకారమే అఫీషియల్ ట్రాక్టర్ ర్యాలీ షురూ అయింది. ఢిల్లీ జనాలు, పోలీసులు పూలు జల్లి మరీ ట్రాక్టర్లను ప్రారంభించారు. రైతుల ట్రాక్టర్లన్నీ ముందుగా రైతు సంఘాలు ప్రభుత్వం నిర్ణయించుకున్న రూట్లోనే వెళ్ళినాయి. నిజంగా 100,000 ట్రాక్టర్లు ఎర్రకోట దగ్గరికి రావాలనే ప్రయత్నమే చేస్తే ఎవరికైనా ఆపేతరం అవుతుండేనా? అట్లా రైతులు చేయలేదు. మరి రైతు ట్రాక్టర్లు కాకుండా ఎర్రకోట కేవలం 20 ట్రాక్టర్లు ఎట్లా చేరుకున్నాయి? ఆ ట్రాక్టర్లు ఎవరివి? 100,000 ట్రాక్టర్లు ఇటు రాకుండా ఆపిన భద్రతా దళాలు 20 ట్రాక్టర్లను ఆపలేకపోయిర్రా? పోనీ ఎర్రకోట గేరగానే వెనక్కి పంపించకుండా జెండా ఎగరేసే వరకు, అందరు వీడియోలు తీసే వరకు, అన్ని మీడియాలు వీడియోలు తీసుకునే వరకు భద్రతా దళాలు ఎందుకు చోద్యం చూస్తున్నాయి? జెండాపై రెండు తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకటి, అది ఖలిస్తాన్ జెండా అనేది. అది ఖలిస్తాన్ జెండా కాదు, ఖల్సా జెండా, సిక్కుల జెండా అది. ఇగో మోడీ సార్ కూడా నెత్తి కట్టుకుని మొక్కుతుండి చూసినావా? గీ జెండనే గా జెండా. మరి మోడీ సార్ ఇట్లా ఉగ్రవాదా? మోడీ సార్ ఇట్లా ఖలిస్తానా? వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు మీరే చెప్పాలి. ఇక రెండోది, ఎగిరేసిన వాడు ఎవరు? రైత కానే కాదు, ఖల్సా జెండా ఎగిరేసిన వాడు దీప్ సిద్ధు. ఇక చూడుర్రి, మోడీ సార్ తోటి ఎన్ని ఫోటోలు దిగిండో సుశీర్గా. ఇడు పక్క బీజే పార్టీ 2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ సన్నీ డియోల్కు దగ్గరుండి ప్రచారం కూడా చేసిండు. ఇక రైతుల ట్రాక్టర్లను తప్పుతో పట్టించినాడు ఇద్దరు, ఒకడు దీప్ సిద్ధు, రెండోడు లకా సిదానాలు. వీరిద్దరు బీజేపీ ఏజెంట్లు. చాలా రోజుల కిందనే రైతు నేతలు వీరిని ఉద్యమ ద్రోహులుగా ప్రకటించారు. ట్రాక్టర్స్ పరేడ్కి ఒక రోజు ముందు ఈ సిద్ధు అనేటోడు మళ్ళీ రంగంలోకి వచ్చిండు. రైతు సంఘాల ప్లాన్ ప్రకారం రైతు సంఘాల రూట్లో కాకుండా అవుటర్ రింగ్ రోడ్లోనే పరేడ్ నిర్వహించాలని చాలా యాగి వేసిండు. మంగళవారం ఉదయం అధికారిక మార్చి స్టార్ట్ కాకముందుకే సిద్ధు తన సొంత మార్చిని స్టార్ట్ చేసుకుండు. సెంట్రల్ ఢిల్లీ వైపు వెళ్లాల్సిన ట్రాక్టర్లు ఎర్రకోట వైపు మళ్లించిండు. ఒక దశలో వాలంటీర్లు, రైతు సంఘాలు జోక్యం చేసుకుని అధికారికంగా నిర్ణయించిన రూట్కే వెళ్లాలని చెప్పినా గానీ వినలేదు. ఆన్ చుట్టూన్న 20 ట్రాక్టర్లను తీసుకొని ఎర్రకోట వైపు ఉరికిండు. మరి ముందే మనం అన్నట్టు ఇన్ని ట్రాక్టర్లు రాబిన భద్రతా దళాలు ఈ 20 ట్రాక్టర్లను ఎట్లా ఆపలేదు, ఎందుకు ఆపలేదు, ఎట్లా పంపించరు అనేది ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక అదే కాదు, నిన్న మనం ఒక వీడియో చూసినాం, రైతు ట్రాక్టర్ పరేడ్ పై జరిగిన కుట్రలో 10 వచ్చి రైతు నేతలను గాలి చేయాలనే కుట్ర భగ్నం అయిపోయింది కదా. ఆ దుండగుడు రైతులకు దొరికి మీడియా ముందు అన్ని విషయాలు చెప్పిండుగా. ఇక చెప్పిన తర్వాత పోలీసులు బెదిరించి, ప్రభుత్వం బెదిరించి తర్వాత ఇంకో దొంగ వీడియో గిట్లా విడుదల చేశారు అనుకోండి, అది వేరే విషయం. ఇక గాయల గాడు, గీయల ఈ సిద్ధు, ఇక అన్ని చూసినాక మనకన్నా అర్థమవుతుందిగా. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కొన్ని ఫోటోలు, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇగో ఈ ఫోటో చూడరి, లాఠీ ఎత్తున వాళ్లకు పోలీసులు దండం పెడుతున్న ఫోటో. ఈ ఫోటో ఎక్కడిది? ఏడ దింపిర్రు, పోలీసులను కిడ్నాప్ చేసుకుపోయి పైప్లో దాచిపెట్టి రైతులు కొడుతురా? దొంగ ప్రచారం చేస్తేందుకన్నా బీజేపీ సోషల్ మీడియాకు సిగ్గుచరం ఉండాలి. ఇగో ఈ స్క్రీన్ షాట్ చూడుర్రి, ఫేక్ పోస్ట్ అని ఫేస్బుక్ తేల్చి చెప్పింది. తమను దెబ్బలు కొడితే నీళ్లు పోసి అన్నం పెట్టిన రైతు సోదరులు పోలీసులను కిడ్నాప్ చేసి కొడుతున్నారు. కొట్టాలన్న ఉద్దేశం రైతులకే ఉంటే 100,000 ట్రాక్టర్లు, లక్షలాది మంది రైతుల చేతిలో ఎంతమంది పోలీసులు తలను తిన్నారు? ఇగో ఈ బ్యారికేడ్లపై ఎక్కిన ఫోటో చూడుర్రి, పోలీసులను దాటి బ్యారికేడ్లు ఎట్లెక్కిండీడు? ఎవరు పంపించిర్రు? ఇగో ఈ కత్తి పట్టుకొచ్చినోడు రైతే అనుకుందాం, మరి కత్తులు పట్టుకొని గిట్ల వచ్చిన రైతులు ఎంతమంది పోలీసులను చంపిర్రు? అద్రగానంగా ఒక రైతు నన్ను పొట్టన పెట్టుకుంది ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ ఈ పరేడ్లో 100,000 ట్రాక్టర్లకు పైగా పాల్గొన్నాయి. రైతులకే అరాచకం చేయాలన్న ఆలోచన ఉంటే 100,000 ట్రాక్టర్ల విధ్వంసం ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. కానీ ఎక్కడా చిన్న సంఘటన జరగలే, అత్యద్భుతంగా రైతుల పరేడ్ జరిగింది. ప్రపంచము, భారతదేశం మొత్తం ఈ రైతుల పరేడ్కు ఎక్కడ సెల్యూట్ చేస్తుందని భయపడ్డ మోడీ ప్రభుత్వమే అడ్డగోలుగా ఒక 20 ట్రాక్టర్లను పరేడ్లోకి పంపించి వాళ్ళకు అడ్డగోలు పర్మిషన్ ఇచ్చి ఎర్రకోట వైపు రానిచ్చి వాళ్ళనే మీడియా మొత్తం చూస్తాడు చూపించి రైతుల పరేడ్ను మొత్తం బద్నాం చేసినందుకే బీజేపీ ప్రభుత్వమే ఇది చేసిందంటారు రైతులు. మరి 60 నుంచి చిన్న హింసాయుత ఘటన కూడా లేని రైతుల పరేడ్లు ఇంత విధ్వంసం జరిగిందని చెప్పేసి జూములు పెట్టి చూపుతున్న మీడియా, మీకు ఇట్లా కొంచెం కనీసం బాధ్యత ఉండాలి.
లక్ష ట్రాక్టర్లతోటి ప్రశాంతంగా పరేడ్ చేసిన వీడియో ఒక్కటన నువ్వు ఎందుకు చూపించలే? నీ ఉద్దేశం కరెక్టే ఉంటే, నిజంగా రైతులు దాడి చేసేటప్పుడు నువ్వు చూపించింది కరెక్టే అయితే, లక్ష ట్రాక్టర్లతోటి చేసిన ర్యాలీకి సంబంధించిన వీడియో ఒక్కటి ఇట్లు ఎందుకు చూపించలే? ఇక్కడనే బయటపడదుగా, దొంగలు దొరికిపోయారుగా. బీజేపీకి మోడీ ప్రభుత్వానికి అమ్ముడుపోయిన మీడియానే కావాల్చుకొని దీన్ని హైలైట్ చేసి 24 గంటలు నడిపించుకుంటా దేశ ప్రజల్ని రైతు ఉద్యమం నుంచి డీవియేట్ చేయడానికి కాకుండా ఇది ఇంకెందుకు? ప్రజలారా, మీరే ఇప్పుడు ఆలోచించాలి.